हेलो एवरीवन वेलकम टू माय चैनल नेनु मिस स्वरूप इवाल्टी वीडियो लो मीकु नेनु बीरकाय पै पोट्टु तो पच्चड़ी चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ई बीरकाय पै पोट्टु पच्चड़ी की ओक हाफ किलो वरकु बीरकायलु तीसुकोंडी। బీరకాయల తాలుకు పైపొట్టంతా కూడా ఇలా తీసి పక్కన పెట్టుకొని అందులో ఉండే పీచంతా కూడా కొద్దిగా వేర్ చేసి పక్కన పడేయండి। బీరకాయలు ముందుగానే క్లీన్ చేసి పైపొట్టంతా తీసుకోవాలి। ఇప్పుడు ఈ బీరకాయ తొక్కును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। బీరకాయ కర్రీ కంటే బీరకాయ పైపొట్టు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। కాకపోతే బీరకాయ కర్రీ వండిన రోజే పచ్చడి కూడా చేయొద్దు, ఎందుకంటే రెండు ఒకే రోజు తినాలంటే తినబుద్ధి కాదు। కాబట్టి మరుసటి రోజు గాని ఒక 2 డేస్ తర్వాత గాని ట్రై చేయొచ్చు ఈ పచ్చడిని। ఆ బీరకాయ పొట్టంతా కూడా ఏదైనా ఒక కవర్ లో ఒక 2 డేస్ వరకు స్టోర్ చేసుకుంటే బాగుంటుంది। ఇలా మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని కూడా ఒకసారి వాటర్ లో వాష్ చేసుకోండి। ఇలా గిన్నెలో వేసి మొత్తం కూడా వాష్ చేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి। ఇందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి। అలాగే ఒక 5 లేదా 6 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి। అలాగే చిన్న అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసినట్లయితే పిల్లలు కూడా తినేటప్పుడు ఇష్టంగానే తింటారు। అలాగే ఇందులో ఒక 4 స్పూన్ల వరకు శనగపప్పును వేసుకోవాలి। శనగపప్పుకు బదులుగా పల్లీలు కూడా వేసుకోవచ్చు। అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టును కూడా వేసి వేయించుకోవాలి। స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బీరకాయ పొట్టంతా కూడా వేయించుకోవాలి। ఇలా ఒక 5 లేదా 6 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలండి। ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోండి। చింతపండు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి। ఇలా మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి। ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి మొత్తం తీసుకోండి। ఇందులో టేస్ట్ కి సరిపడా salt వేసుకోవాలి। అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు దీని కోసం పోపు తయారు చేసుకోండి। స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 2 ఎండు మిరపకాయలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి। ఇలా ఈ తాలింపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకుంటే సరిపోతుంది। చూసారు కదా చాలా టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను। వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।